కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 115 డివిజన్ బాలాజీ నగర్లోని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, రంగం, పట్లోల్ల నాగిరెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గారాణి, స్వరూప గౌడ్, గూడెపు నాగరాజు, మేకల నరసింహరావు, ఆసిఫ్ ఖాన్, మేకల రమేష్, రాజేందర్, గోవింద్ గౌడ్, బండారి ప్రవీణ్ గౌడ్, అస్లాం, గణేష్, అనిల్, నాగార్జున, గురుమూర్తి, గణేష్ చారి, మధు గౌడ్, కృష్ణ రాజ్పూత్, నరేష్, శ్రీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాలు, ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వాడవాడను కూడా ఆ మహానాయకుని ఎలా ప్రతి ఒక్క బస్తులు కూడా తలుచుకోవడం అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 ఏదైనా మిడిల్ క్లాస్ వారికి ఆడవశ్రీలను పెట్టడం ఎంతో శుభదృఢంగా ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ ఆశీస్సు మేరకు మరి ఆయన సత్యశ్యామలంగా మరి ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు మేలు చేసిన సంగతి కూడా మనం గుర్తుంచుకుని వస్తాం. డివిజన్లో వైఎస్ఆర్ విక్రమ్ వద్ద ఈరోజు 12వ వర్ధంతి సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కానీ యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరం వచ్చి నివాళులు నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గతంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందా అసలు ఉన్నదా అనే సమయంలో రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క వాడవాడ గల్లి గల్లి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి ఎలా పరిష్కరించాలనే విధంగా ఆలోచనలు చేసి ప్రజలలోకి వెళ్ళి ప్రజాబలంతో ముఖ్యమంత్రి